హలో అండి మీ అందరికీ చిట్టి పాపాయి కథలకి స్వాగతం ఈరోజు మనం వెండి బాతుగుడ్డు అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము ఒక చిన్న దేశానికి ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఒక చెక్కని కూతురు ఉండేది ఆమె పేరు ప్రమద ఆ పిల్ల ఎప్పుడూ వింత వింత ఆలోచనలు చేసి ఊహా ప్రపంచంలో విహరించేది ఆమెకు తరచూ కళలు వచ్చేవి ఆ కళలు కూడా ఎంతో అందంగానూ విచిత్రంగానూ ఉండేవి ప్రమదకు యుక్త వయసు వచ్చింది ఆమె కోసం రాజు రాణి సంబంధాలు విచారిస్తున్నారు అమ్మాయి ఎప్పుడు ఇంకేదో ప్రపంచంలో ఉంటుంది దీనికి ఎటువంటి ముగుడు వస్తాడో ఏమో అని ప్రమద తల్లి విచారించేది ఈ సమయంలో ప్రమద ఒక కళ కన్నది అంత వింత అయిన కళ ఆమెకెన్నడూ రాలేదు ఆ కళలో ఆమె ఒక అద్భుత లోకంలో ఉన్నది అక్కడ చెట్లు బంగారు చెట్లు వాటి ఆకులు బంగారంతో చేసినవి వాటి పూలు కెంపులతోనూ నీలాలతోనూ తయారైనవి అక్కడ నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి వాటి పించాల నిండా రంగురంగుల రత్నాలున్నాయి చందనం చెక్కలు పరిచిన దారుల వెంట ప్రమద సంచరిస్తూ అక్కడి సౌందర్యానికి ఆనందిస్తున్నది ఇంతలో ఒక చిత్రం జరిగింది ఒక బంగారు బాతు ఎక్కడినుంచో వచ్చి అంత దూరాన వాలింది ఎవరో యువకుడు అకస్మాత్తుగా ఆ బాతు దగ్గరికి వచ్చాడు అంతలో ఆ బాతు ఎగిరిపోయింది అది వాలిన చోట ఒక గుడ్డు ఉన్నది ఆ యువకుడు ఆ గుడ్డును తీసుకుని ప్రమదను సమీపించి ఆమె చేతిలో ఆ గుడ్డు పెట్టి ఎటో వెళ్ళిపోయాడు ప్రమద ఆ బాతు కేసి చూసింది అది వెండి గుడ్డు మర్నాడు ప్రమద ఈ కళను గురించి అందరికీ చెప్పి అది మామూలు కళ కాదని తాను కలలో చూసిన ప్రదేశం ఎక్కడో ఉన్నదని ఆ కలలో తనకు వెండి గుడ్డు ఇచ్చిన యువకుడే తనకు భర్త అవుతాడని ముండిగా వాదించింది చివరికి ఆమె వెండి బాతుగుడ్డు తెచ్చి ఇచ్చినవాణ్ణి తప్ప పెళ్ళాడనని కూడా శపథం చేసింది ఆమె తల్లిదండ్రులకు ఏమి చెయ్యాలో తోచలేదు తల్లి నీకు కలలో కనిపించిన వాడెలా ఉన్నాడో చెప్పు అలాంటి వాడినే చూసి పెళ్లి చేస్తాము అన్నారు తల్లిదండ్రులు నాకు గుర్తులేదు కానీ వెండి బాతుగుడ్డు తెచ్చినట్టయితే ఆ మనిషిని నేను గుర్తించగలుగుతాను అన్నది ప్రమద ప్రమద వెండి బాతుకుడ్డు తెచ్చిన వాణ్ణి తప్ప పెళ్ళాడదని తెలియగానే అనేక మంది రాజకుమారులు నిూర్పులు విడిచి ఆమెను పెళ్ళాడే ఆశలు వదులుకున్నారు కొద్ది మంది వెండి బాతుకుడ్డు ఎక్కడన్నా దొరుకుతుందేమోనని వెతకడం కూడా మొదలెట్టారు ప్రమదను పెళ్ళాడాలని గాఢంగా వాంఛించిన వారిలో విజయుడనే ఉన్నాడు అతను ప్రమదకు వచ్చిన కల గురించి వినగానే తమ ఆస్థానంలో ఉండే ఇంద్రజాలికుడి వద్దకు వెళ్ళి వెండి బాతుగుడ్డు కావాలి ఏమిటి సాధనం అని అడిగాడు ఇంద్రజాలికుడు కొన్ని పుస్తకాలు తిరగవేసి ఒక ప్రక్రియ కనిపెట్టాడు ఆయన ఒక మామూలు బాతుగుడ్డు తీసుకుని విజయుణ్ణి వెంటబెట్టుకొని తన ప్రయోగశాలలోకి వెళ్ళాడు గుడ్డును శుభ్రంగా తుడిచి ఆరబెట్టి నూనె దీపం పొయ్యి మీద గుడ్డుకు మసి పట్టించాడు పట్టుకారుతో తిప్పుతూ గుడ్డు పూర్తిగా అన్ని పక్కలా మసి అయ్యేటట్టు చేశాడు తరువాత ఒక గాజు పాత్రలో నీళ్లు పోసాడు పట్టుకారుతోనే ఆ గుడ్డుని ఎత్తి నీటిలో మునిగేటట్టు పెట్టాడు వెంటనే ఆ గుడ్డు వెండితో చేసిన గుడ్డులాగా మెరవసాగింది దీనిని అలాగే తీసుకుపోయి రాజకుమార్తెకి చూపించు ఆ గుడ్డును తాకినా నీటిలో నుంచి పైకి తీసినా దాని ప్రభావం పోతుందని ఆమెతో చెప్పు ఆమెను పెళ్ళాడి వెంట తీసుకురా అని ఇంద్రజాలికుడు విజయుణ్ణి ఆశీర్వదించాడు వెండి బాతుగుడ్డును చూసి ప్రమద తన్మయత్వం చెందింది ఆమె ఆ గుడ్డును నీటి నుంచి పైకి తీయబోతే విజయుడు వారించి ఇది ఈ లోకానికి చెందినది కాదు మనం తాకితే దీని ప్రభావం పోతుంది అన్నాడు ఆమె అతని కేసి చూసి తనకు కలలో కనిపించినది అతనేనన్నది ప్రమద తల్లిదండ్రులు పరమానంద భరితులై ప్రమదను విజయుడికిచ్చి పెళ్లి చేశారు తరువాత విజయుడు తన భార్యకు తాను చేసిన యుక్తి చెప్పాడు ప్రమదాతన్ని క్షమించింది కథ సమాప్తం ఈ కథలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మరిన్ని మంచి మంచి కథలు వినటానికి పాపాయి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి